యాదాద్రి పునుగిరి జిల్లా రామన్నపేటలో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ప్రజాభిప్రాయ సేకరణలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో స్థానికులు గోబ్యాక్ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ అంటూ నల్ల బ్యాడ్జీలతో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఉద్రిక్తత నడుమనే అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు విధి విధానాలు తెలుపుతున్న అధికారులు ఎలాంటి గొడవలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. 350 ఎకరాలలో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఆదాని కంపెనీ భూమి సేకరించింది. ఆదాని కంపెనీ వాళ్ళు పబ్లిక్ హీరింగ్ పెట్టి ఇలా పోలీసు యంత్రాంగం పెట్టి అడ్డు పెట్టుకుని అడ్డు ఏదో ప్రయత్నం చేసి మరి కంపెనీ నిర్మాణం చేయాలనుకుంటే ఎంతవరకు అని వెళ్తాం. ఇలా ప్రజలు అరెస్ట్ చేయడం, ప్రజల యొక్క అభిప్రాయాలు చెప్పకుండా ఈరోజు మమ్మల్ని మధ్యాంతరం రోడ్డు మీద అరెస్ట్ చేయడం అనేది సమంజసం కాదు. రేవంత్ రెడ్డి గారి బిడ్డని ఖబర్దారు చెప్తున్నాం. ఇవాళ 100 కోట్లు తీసుకుని 500 కోట్లు తీసుకుని మా ప్రాంత ప్రజల మనోభావం దెబ్బతీసి మా ప్రజలందరూ బయటకు వలసపోయే విధంగా మరి కాలుష్యం ఫ్యాక్టరీ తీసుకొచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఫ్యాక్టరీ ఆపకుంటే నీ ప్రగతి నీ భవన్ కూడా ముట్టడిస్తాం, నీ ఇంటిని ముట్టడిస్తాం, నీ కాంగ్రెస్ పార్టీ నాయకులు బాధ్యత, స్థానిక ఎమ్మెల్యే జిల్లా మంత్రులు కూడా బాధ్యత వహించాలి. కావాలని తీసుకొచ్చి మొన్న జిల్లా మీద ప్రేమని చెప్పిన మంత్రులు ఆదాని కంపెనీ వాళ్ళు పబ్లిక్ హీరింగ్ పెట్టి ఇలా పోలీసు యంత్రాంగం పెట్టి అడ్డు పెట్టి